మహారాణి పార్లర్ మన వైజాగ్లో బాగా ఫేమస్. షూ షాప్లో బ్యాండ్ కొనడానికి వచ్చాం, అకే పాలంలో హెయిర్ బ్యాండ్ తీసుకోవడానికి వచ్చాం. మళ్ళీ హెయిర్ కొనడానికి వచ్చాం, బ్యాండ్ కొనడానికి వచ్చాం. ఏం లేదండి, చిన్న షూట్. హెయిర్ ఎక్కువైపోవడం వల్ల బ్యాండ్ కొనడానికి వెళ్తున్నాడు నా కోసం. ఇప్పుడు ఎక్కడ నడిచేస్తున్నాడు వాడు, అదిగో అక్కడి నుంచి రారా అంటే ఉండు తెస్తాను బ్యాండ్ అనేసి వెళ్ళాడు. ఇంకెక్కడికి వెళ్తున్నావు, బండి ఎక్కురా వెళ్దాంలే. హలో విజయ్, ఎలా ఉన్నారు? మనం ఇప్పుడు అక్కేపాలెంకి వెళ్తున్నామండి. అక్కేపాలెం చుట్టుపక్కల ఏరియా వ్యూ అంటే పైనుంచి కాదు, సో మోటో వ్లాగ్ చేసుకొని అసలు ఏంటి మనకి అక్కేపాలెం ఎందుకు వెళ్తాం అనేసి అంటే, మన వైజాగ్లోని పెద్ద ప్లేస్ అంటే ఎక్కువ ఏరియా సైజ్ పరంగా మన ఎంఈపీ కాలనీ అక్కేపాలెం అని నేను అనుకుంటున్నా. సో మనకి అక్కేపాలెం ఫస్ట్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను, ఎందుకనేసంటే ఆల్రెడీ ఎంఈపీ కాలనీ మ్యాక్సిమం అందరికీ తెలుసు. బట్ ఎంఈపీ కాలనీ నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఎంఈపీ కాలనీ ఫస్ట్ వీడియో చేయాలి, బట్ అక్కేపాలెం చేయాలనిపించింది. సో ఈ ఏరియా వచ్చేసరికి మన వైజాగ్లో ఈ రోడ్డు నాకు బాగా ఇష్టమండి. ఇది మన దొండపర్తికి వెళ్ళే రూట్, అల్లిపురం టు దొండపర్తికి వెళ్ళే రూట్ ఇది. సో ఇక్కడ మొత్తం గ్రీనరీగా ఉంటుంది, అంటే రైల్వే క్వార్టర్స్, ఫోర్ట్స్, ఇక్కడ రైల్వే క్వార్టర్స్ ఉంటాయండి, రైల్వే స్కూల్ కూడా ఇక్కడ ఉంటుంది. మా ఫ్రెండ్ అక్కడ అంటే సింగిల్గా ఎందుకు అనేసి మా ఫ్రెండ్ అక్కడ ఉన్నాడు, నేమ్ వచ్చేసరికి కాందరవల్లి, మా స్కూల్ మేట్. సో వాడిని తీసుకొని నేను వెళ్తున్నా. ఇది మన దొండపర్తికి వెళ్ళేవి సిగ్నల్, అది ఇక్కడ కనబడుతుంది కదా, అది దొండపర్తి సిగ్నల్ పాయింట్. భూపతి సూర్య సెంట్రల్. ఇది దొండపర్తి సిగ్నల్ అండి. ఇది మనోడు ఇప్పుడు డైమండ్ పార్క్ దగ్గర ఉన్నాడని చెప్పాడు. యాక్చువల్గా ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి మనం, బట్ వాడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సో రైట్ తీసుకొని వెళ్ళాలి. అక్కేపాలెం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అక్కడ టెంపుల్ కనబడుతుంది కదా, ఆ అవతల పెట్రోల్ బంక్ ఉంటుంది, సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే మనం దొండపర్తి సిగ్నల్ పాయింట్ దగ్గర ఉన్నాం. సో సిగ్నల్ అయితే ఉంది, ఇంకా 13 సెకండ్స్. మొన్న తీసుకుని మళ్ళీ ఇటువైపు రావాలి. ఓకే, ఇదంతా డైమండ్ పార్క్ ఏరియా అండి. ఇక్కడ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మన వైజాగ్లో ఎలక్ట్రానిక్స్ కావాలన్నా, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ ఇవన్నీ కావాలన్నా, కొత్తగా పర్చేస్ చేసుకోవాలన్నా ఇక్కడికే రావాలి. మన బజాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సోనా విజన్లో పర్చేస్ చేస్తారు. సో ఇది సోనా విజన్. ఇది దొండపర్తి జంక్షన్ ఇది, అండ్ ఇది ఎరుకుమాంబ అమ్మవారి టెంపుల్. ఇది ఇక్కడ మ్యాక్సిమం అక్కేపాలెంలో మ్యాక్సిమం అన్ని బస్సులు దొరుకుతాయి. అక్కేపాలెం ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ అండ్
ఎక్కేపాలు ఉన్న వాళ్ళందరూ లైక్ వేసుకోండి, నాకు తెలిసింది ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా చేస్తా, ఎందుకంటే ఇది ఫస్ట్ వ్లాగ్ ప్లేసెస్లో ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి. కొన్ని ఫుడ్ అండ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడి నుంచా. సో ఇక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి అక్కేపాలెం స్టార్ట్ అవుతుంది. సో దీనికి సెక్టార్స్ అంటే లైన్స్ ఉంటాయి, ఒకటి ఒక్కొక్క లైన్. ఎస్కేఎంఎల్ స్వీట్ హోమ్స్ ఇక్కడ చాట్ అండ్ ఫుడ్స్ బాగా ఫేమస్. సో కొంచెం వెయిట్ చేశారు రోడ్స్, ఇంతకుముందు కొంచెం చిన్నగా ఉండేది. రోడ్స్ వెడల్పు చేసినట్టు ఉన్నారు. వచ్చాను కానీ అంటే అబ్జర్వ్ చేయలే. సో ఇదంతా దాలిరాజు సూపర్ మార్కెట్, ఇది అకేపాలెంకి బాగా ఫేమస్. అకేపాలెం ఫేమస్ అండ్ అలాగే ఈ పెట్రోల్ బంక్ కూడా బాగా ఫేమస్, ల్యాండ్ మార్క్ లాంటిది భారత్ పెట్రోలియం. సండే మార్కెట్ అవుతుంది. సండే ఇక్కడ ఇక్కడే పెడతారా? ఓకే. సో ఎలాగవుతుంది ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నైట్ వరకు ఉంటుంది. జగ్గారో బ్రిడ్జ్ అంటే ఇదేనా? జగ్గారో బ్రిడ్జ్, జగ్గారో బ్రిడ్జ్ అంటే కొంచెం తెలుసు నాకు. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ ఉంటుంది లెఫ్ట్ సైడ్. ప్రతి సండే, ప్రతి సండే ఎప్పుడు? ఈవినింగా? ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అవుతుంది, 9-10 వరకు ఉంటుంది. సో ఈ సందులో మా ఫ్రెండ్ వాళ్ళు ఉండేది. బట్ల సో ఇప్పుడు డిగ్రీ టైంలో నైట్ స్టడీస్ కోసం ఇక్కడ తిరిగేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరం. సో మహారాణి పార్లర్ ఇదే కదా? ఇది మహారాణి పార్లర్ మన వైజాగ్లో బాగా ఫేమస్. ఇది మనకి ల్యాండ్ మార్క్ లాంటిదే. ఇక్కడ నుంచి మన 85 రోడ్, అకేపాలెం 85 రోడ్డు ట్రై చేశాను. సో వైజాగ్లోనే మన అకేపాలెంలో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ బాగా ఫేమస్, రామశివ సాయి. 100 రూపీస్ ప్రైస్ కాస్ట్. ఇది 85 రోడ్ కదా? 85 రోడ్. ఓకే, అటు సైడ్ది వేరే వెళ్ళిపోద్దా? అకేపాలెం కాదా అది? ఓకే, వెళ్దాం. సో ఇదంతా ఇది మ్యాక్సిమం వైజాగ్లో రెంట్ హౌసెస్ ఎక్కువ ఉన్న ప్లేసెస్ అయితే ఇదే, అంటే హౌసులు ఎక్కువ ఉన్న ఏరియా అయితే మన అకేపాలెమే నేను అనుకుంటున్నా. సో బాగానే ఉంటుందండి ఏరియా ఇక్కడ వరకు. సో అలా వెళ్తే న్యూ కాలనీ వచ్చేస్తుంది కదా? ఆ ముందు నుంచి తాటి చెట్ల పాలెం స్టార్ట్ అవుతుంది. ఇలా కట్ చేద్దామా ముందు నుంచా? ఇదంతానా? సో అకేపాలెంలో ఎవరెవరు ఉంటున్నారు కామెంట్ చేయండి. సో ఇదంతా రైల్వే న్యూ కాలనీ, రైల్వే క్వార్టర్స్. ఇది ఈ రోడ్లో నేను ఫిఫ్త్ టైమో ఫోర్త్ టైమో రావడం. ఇక్కడ నుంచా? ఇక్కడ నుంచా? ఓకే. చేస్తున్నా ఎందుకంటే ఇక్కడ నుంచి తాటి చెట్ల పాలెం స్టార్ట్ అవుతుంది.
ఎందుకు కట్ చేద్దాం. అకేపాలెం సందుల్లోకి వెళ్దాం అనుకున్నాంట్రా. అకేపాలెం కలవాణి పోర్ స్టేడియం కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరిగితే వస్తుంది అక్కడ ఫంక్షన్. లేదు లేదు వెళ్ళాను అంటే చూపించలేదులే. ఎందుకులే మళ్ళీ కటింగ్ కొట్టలే. అకేపాలెం పోర్ స్టేడియం హైవే పక్కనే ఉంటుంది. అక్కడ ఫంక్షన్స్ ఈవెంట్స్ అన్నీ చేస్తారు. సో అలా కొంచెం ముందుకు వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే చాలు అక్కడ వస్తుంది. సో మళ్ళీ రిటర్న్ కొట్టి మనం అకేపాలెం రూట్కి వెళ్తున్నాం. ఎందుకంటే అకేపాలెం రూట్ అంటే సెలెక్ట్ చేసుకున్నాను అంటే కొంచెం నాకు కొంచెం వైజాగ్లో కొంచెం పెద్ద ఏరియాలో కనబడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మన ఎంబీపీ కాలనీ అయితే చేస్తాను. సో ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. అంటే మన వైజాగ్ ఒక్కొక్క ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని అది పెట్టుకున్నానండి. సో ఆ విధంగా నేను వెళ్తున్నా. మహారాణి పాన్లల్ జంక్షన్ ఇది. సో ఇంకా వేస్తున్న రోడ్స్ జగ్గారో బ్రిడ్జ్. ఈ సందులోకి వెళ్దాం. ఇది ఏ సందో తెలియదురా. వెళ్ళిపో వచ్చేస్తున్నాం. సో ఎవరెవరు ఇంట్లో ఉన్నారో వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది ఏ స్ట్రీటో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏడు వస్తుంది చిక్కడ రావా. ఇటు సైడ్ క్లోజ్ చేస్తారా చిక్కడ రావా. ఇదా స్టోన్స్తో తయారు చేస్తారట. మరి దేనికి ఫేమస్ తెలియదట. నెక్స్ట్ ట్రీట్
నెక్స్ట్ మన వైజాగ్ ఎంఈపీ కాలనీ చేద్దాం. ఏ సందు నుంచి వచ్చినా కటింగ్ కటింగ్ వచ్చేస్తుంది. సో మనం అయితే మళ్ళీ రోడ్డుకు వచ్చేస్తున్నాం. ఏ ఏరియా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అంటే ఏ స్ట్రీటో. మళ్ళీ ఇక్కడికి వచ్చినారా? 80 ఫీట్ రోడ్. ఏంటో బ్యాండ్ హెయిర్ హెయిర్ ఎక్కువైపోవడం వల్ల బ్యాండ్ కొనడానికి వెళ్తున్నాడు నా కోసం. ఇప్పుడు ఎక్కడ నడిచేస్తున్నాడు వీడు? అదిగో అక్కడి నుంచి రారా అంటే ఉండు తెస్తాను బ్యాండ్ అనేసి వెళ్ళాడు. ఇంకెక్కడికి వెళ్తున్నా? బండి ఎక్కరా, వెళ్దాంలే. షాప్లో బ్యాండ్ కొనడానికి వచ్చాం. అకేపాలంలో హెయిర్ బ్యాండ్ తీసుకోవడానికి వచ్చాం. అకేపాలం వచ్చి ఈ షాప్కి వస్తాం అనుకోలేదు. రే అకేపాలంలో మొదటి షాప్. మళ్ళీ హెయిర్ కొనడానికి వచ్చాం, బ్యాండ్ కొనడానికి వచ్చాం. ఏం లేదండి, చిన్న షూటు. సో మీకు కావాల్సిన ఇయర్ బ్యాండ్స్ రబ్బర్స్ అన్నీ ఇక్కడ దొరికితే తీసుకోవచ్చు. సో మా వాడు అయితే సెట్ చేశాడు ఒకటి, ఇది ఇది ట్రై చేయాలి. సరిపోయింది, ఇప్పుడు బాగానే కనిపిస్తుంది కదా ఫేస్. సరిపోద్ది ఇదిగోరా.